ఓపెన్ టాక్కి స్వాగతం వైసీపీలో రోజుకొక పెను ప్రకంపన మనం చూస్తూనే ఉన్నాం సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కానివ్వండి ఎంపీలలో కానివ్వండి ఎవరికి సీటు ఉంటుంది ఎవరి సీటు ఎగురిపోతుందో తెలియక దినదినగాండం నూరేళ్ళు లాగా గడు గడుపుతున్నారు తాజాగా జగన్మోహన్ రెడ్డికి అయితే ఇటీవల కాలంలో షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది ఎప్పుడైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చాడు అప్పుడు మొదలుపెట్టి ఇప్పటివరకు కాపు రామచంద్రారెడ్డి వరకు ఒక్కొక్కరిగా పార్టీని వీడి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు తాజాగా ఈరోజు మరొక ఇద్దరు నేతలు జగన్మోహన్ రెడ్డికి అయితే షాక్ ఇవ్వడం జరిగింది అందులో ఒకరు ప్రస్తుత మంత్రి అయితే మరొకరు మాజీ మంత్రిగా ఉన్నారు వారి కూడా జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతున్నారు ఒకటి గుమ్మనూరు జయరాం ఏదైతే ఆలూరు నియోజకవర్గం తనకు కేటాయించడం లేదని తెలిసి అంతర్గతంగా తన నాయకులు కార్యకర్తలతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు ఇది ఆ మర్చిపోకముందే తాజాగా ఇప్పుడు కృష్ణా జిల్లాలోనే వైసీపీ నేతల్లో ఆ కీలక నేత అయినటువంటి కొలుసు పార్థసారథి తను కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేశాడు రేపో మాపో రాజీనామా అయితే ఖాయంగా కనపడుతుంది ఆల్రెడీ ఇప్పటికే టీడీపీ అధిష్టానంతో టచ్లోకి వెళ్ళినట్టుగాను వచ్చే ఈ నెల పద్దెనిమిదిన ఏదైతే సభ జరగబోతుందో ఆ తెలుగుదేశం పార్టీ సభలో ఆ అధికారికంగా చంద్రబాబు గారి సమక్షంలో పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక పెనమలూరు నియోజకవర్గాన్ని నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలుసు పార్థసారథికి మొదటి నుంచి కూడా వైసీపీ పిలో అనేక అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి గతంలో మంత్రివర్గ విస్తరణ సమయంలో కానివ్వండి మంత్రివర్గ మంత్రి పదవి ఇచ్చేటప్పుడు కానివ్వండి తన పేరును కనీసం పరిగణలోకి తీసుకోలేదు వాస్తవానికి గతంలో ఆల్రెడీ ఆయన మాజీ మంత్రి అయినప్పటికీ కూడా కనీసం పరిగణలోకి తీసుకోకపోవటం అలాగే చివరి వరకు తన టికెట్ ఉందో లేదో చెప్పకపోవటం ఇప్పుడు చివరి సెకండ్లో మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయమని ఆ పేక మీద కత్తి పెట్టి ఒత్తిడి చేయటం ఇవన్నీ కూడా మింగుడు పడని అంశంగా మారింది ఇటీ గత కొద్ది రోజుల నుంచి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని పార్థసారథికి అనేక అనేక మంది నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తాను పెనమలూరు నియోజకవర్గాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళే ప్రసక్తే లేదని తాను అసెంబ్లీకే పోటీ చేస్తాను తప్ప పార్లమెంట్కి పోటీ చేయబోనని చెప్పి ఆ కరాఖండిగా తెగే చెప్పినట్టుగా తెలిసింది మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయి ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి అయితే ఈయన్ని శాంతింపజేయడానికి అలాగే మచిలీపట్నం నుంచి పోటీ చేసే విధంగా ఒప్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి కొంతమంది దోతలను పంపినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొట్టాయి ఎవరైతే సమన్వయకర్త ఆ ప్రాంతీయ సమన్వయకర్త అయోధ్యరామరెడ్డి ఉన్నాడో ఆయనతో పాటు నిన్న కొడాలి నానితో పాటు అనిల్ కుమార్ వీరంతా కూడా ఆ పారదసారథ వద్దకు వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చేస్తే గెలిపించే బాధ్యత ఆ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా తీసుకుంటారని చెప్పి బలంగా చెప్పినప్పటికీ కూడా తానైతే పోటీ చేసేందుకు నిరాసక్తితో ఉన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ స్థానానికి అందులోను మచిలీపట్నానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వెళ్ళే పరిస్థితే లేదని చెప్పి తేల్చి చెప్పినట్టుగా తెలిసింది అంటే గెలిపిస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా తాను పెనమలూరు నియోజకవర్గం వదిలి వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి లేదని చెప్పి చెప్పడం జరిగింది అయితే నిన్నటి వరకు ఉన్న పరిస్థితి అది అయితే తాజాగా ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గం ఇచ్చినా తాను పోటీ చేయబోనని చెప్పి అధిష్టానానికి తేల్చి చెప్పినట్టుగా తెలిసింది ఎందుకంటే ఇప్పటివరకు జరిగినవన్నీ కూడా తాను అవమానాలుగా భావించానని ఆల్రెడీ మొన్న కూడా ఒక బహిరంగ సభలో చాలా స్పష్టంగా పార్థసారథి తన అసహనాన్ని వ్యక్తంపరిచాడు పెనమలూరు నియోజకవర్గ ప్రజలు నా మీద ప్రేమ అభిమానంతో నన్ను గెలిపించి వాళ్ళ కడుపులో పెట్టి చూసుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్లలో కనీసం నేను ఎప్పుడు కన పడలేదు నన్ను కనీసం గుర్తించలేదని చెప్పి కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం జరిగింది అప్పట్లోనే వైసీపీలో అది కొద్దిగా సంచలనంగా మారింది అయితే పార్టీని అప్పుడే మారుతారా అని చెప్పి ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా తాను ఎక్కడా కూడా పార్టీ మారుతున్నట్టుగా ప్రకటించలేదు పార్టీ నేను ఏమంటాను పెనమలూరు టికెట్ మాత్రం తనకే ఇవ్వాలని చెప్పి అడుగుతూ వచ్చారు కానీ ఇప్పటివరకు పెనమలూరు టికెట్ మీద ఆ నాంచి చివరి సెకండ్లో ఆయన మాత్రం మచిలీపట్నానికి వెళ్ళాలని చెప్పి ఆ తేల్చి చెప్పడంతో ఆయనైతే అందుకు ససేమిరా అన్నాడు ఇప్పటివరకు జరిగిన అన్నిటినీ కూడా అవమానాలుగా భావించి తానైతే ఈసారి పోటీ కూడా అసలు పెనమలూరు నుంచి కూడా వైసీపీ తరఫున పోటీ చేసే ఉద్దేశం లేదని తాజాగా ఈరోజు చెప్పినట్టుగా తెలిసింది ఈరోజు కొద్దిసేపటి క్రితం కూడా ఎవరైతే సమన్వయకర్త రామరెడ్డి ఉన్నాడో ఆయన మరొకసారి పెనమలూరులో పార్థసారథి కార్యాలయానికి వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేసి దాదాపు గంటకు పైగా మంతనాలు జరిపినప్పటికీ కూడా పార్థసారథి అయితే ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసేందుకు ఆ సుముఖత లేదని చెప్పి చెప్పడం జరిగింది పోనీ పెనమలూరు నియోజకవర్గాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు అది కూడా నేను పోటీ చేయనని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఎందుకనంటే ఇప్పటికే టీడీపీ అధిష్టానంతో నిన్న ఇవాళలో టచ్లోకి వెళ్ళినట్టు అయితే కొంచెం సమాచారం అందుతుంది వారి నుంచి కూడా ఒక హామీ వచ్చిన నేపథ్యంలోకి ఎలాగా వైసీపీ మునిగిపోయానావా పైగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా విలువనివ్వలేదు గుర్తించలేదు ఐదేళ్లలో అవమానాలు తప్ప పార్టీలో మాకైతే మిగిలిందేమీ లేదని చెప్పి ఆల్రెడీ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో టీడీపీ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసినట్టు అయితే తెలుస్తుంది ఈ నెల పద్దెనిమిదిన భీమవరంలో జరగబోయే ఆ ఒక సభలో ఆయన అయితే కృష్ణా జిల్లా గుడివాడలో జరగబోయే ఆ సభలో అయితే ఆ పార్టీ కండువా కప్పుకోవాలి చంద్రబాబు గారి అధ్యక్షతన టీడీపీ పార్టీలోకి వెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది ఆల్రెడీ ఇప్పటికే తన నిర్ణయాన్ని సన్నిహితులు అంతర్గతంగా ఎవరైతే తనకు కావలసిన వాళ్ళు ఉంటారో వారందరికీ కూడా తెలిపిన తెలిసింది ఇది వైసీపీకి అతిపెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవాలి కృష్ణా జిల్లాలోనే సీనియర్ నేతల్లో ఒకరిగా ఉన్నారు ప్రస్తుతం కొలుసు బాధ సార్ది ఆయన ఆయన తండ్రి కూడా గతంలో ఇదే మచిలీపట్నం నుంచి ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచారు ఆ విషయాన్ని కూడా నిన్న అయోధ్యరామరెడ్డి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది గతంలో మీ తండ్రి పోటీ చేశారు ఇప్పుడు నువ్వు పోటీ చేయి గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా తాను ఇన్ని అవమానాలు భరిస్తూ నేను వైసీపీ పార్టీలో ఉండలేను అందులోను ఎంపీ స్థానానికి వెళ్ళమని నా మీద బలవంతంగా ఒత్తిడి చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో నేనైతే వెళ్ళని చెప్తున్నారు రెండోది ఆయన ఏమంటాడంటే ఎందుకు పెనమలూరు నియోజకవర్గం నుంచి నన్ను తప్పిస్తున్నారు వ్యతిరేకత ఉందనా లేదా వేరొకరికి టికెట్ ఇవ్వడం కోసమా ఇన్ని రోజులు మేము పార్టీ కోసం కష్టపడింది వేరే చోటుకెళ్ళి పోటీ చేయడానిక ఇప్పటివరకు మేము అభిమానాన్ని కానీ ఆప్యాయతను కానీ సంపాదించుకుంది పెనమలోని నియోజకవర్గంలో మరి ఇప్పుడు మచిలీపట్నానికి వెళ్ళమంటే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అక్కడ పైగా ఉన్న నియోజకవర్గం వదిలేసి వేరే కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళమంటాం అనేది సరైన పద్ధతి కాదు ఆల్రెడీ వ్యతిరేకత ఉంది వ్యతిరేకత ఉందంటున్నారు అసలు వ్యతిరేకత లేని వాళ్ళు ఎవరు అది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత మా మీద ఉన్న వ్యతిరేకత కాదని చెప్పి తన అసహనాన్ని అయితే వ్యక్తపరిచినట్టుగా తెలిసింది అయితే అయోధ్య రామరెడ్డి అలాగే కొడాలి నాని అయితే పూర్తి స్థాయిలో బుజ్జగించే ప్రయత్నం చేశారు పార్టీ గెలిచిన తర్వాత ఈసారి ఖచ్చితంగా న్యాయం చేస్తారు కాబట్టి ఈసారికి మచిలీపట్నం అంటే మనం బందర పార్లమెంట్ అంటాం సో బందర పార్లమెంట్కి పోటీ చేయాలని చెప్పి ఆ కోరినప్పటికీ కూడా తాను వెళ్ళడానికి ససేమిరా అన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడే ప్రయత్నం చేసిన వేళ పెనమలూరు టికెట్ కాకుండా వేరొక ఆప్షన్ అయితే మాత్రం నేను మాట్లాడటానికి కూడా రాను ఆ ఉద్దేశం కూడా నాకు లేదని చెప్పి చెప్పడం జరిగింది పైగా ఎప్పుడు ఎప్పటివరకు కనీసం నన్ను గుర్తించని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి పిలిచి మాట్లాడటం అంటే ఇది కూడా ఒక రకంగా నాకు అవమానమే అయినా ఆది నుంచి కూడా పార్టీలో అవమానాలు ఎదురవుతున్నాయి తప్ప నాకు ఎక్కడా కూడా మంచి జరగలేదు ఎవరు కూడా నన్ను గుర్తించలేదు అయినా కానీ ఇన్ని రోజులు పడుపులో పెట్టుకుని దాచుకున్నాము ఏ రోజు కూడా వాటిని బయట పెట్టాల అలాంటి మమ్మల్నే ఈరోజు పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నం లేదా మా సీట్లలో వేరొకరిని పెట్టే ప్రయత్నం చేయటం అంటే అది ఖచ్చితంగా మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం అలాగే మా సీనియార్టీని అంటే అనే వ్యక్తి ఏమి మా వ్యక్తి కాదు గతంలోనే మంత్రిగా చేసినటువంటి వ్యక్తి అలాగే ఆ బలమైన వ్యక్తి ఆ బలమైన సామాజిక వర్గం ఉన్న వ్యక్తి తనగంతు ఒక ప్రత్యేక కేడర్ను ఏర్పరచుకున్న వ్యక్తి పార్థసారథి వాస్తవానికి కొద్దిగా గొప్ప వివాద రైతులుగా కూడా పేరున్నటువంటి వ్యక్తి ఒకవేళ ఆయన గన ఆ పెనమలూరు నియోజకవర్గం నుంచి బయటికి రావటం అంటే తెలుగుదేశం పార్టీలో చేరితే గన అది ఒక పార్థసారథితో పోయేది కాదు ఖచ్చితంగా ఇతర నియోజకవర్గాల మీద కూడా ప్రభావం చూపుతుంది అలాగే నేను ఇందాకే చెప్పినట్టు బలమైన కేడర్ ఉన్నటువంటి నేత కాబట్టి ఖచ్చితంగా తనతో పాటు ఆ క్యాడర్ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది చాలా మంది ద్వితీయ శ్రేణి నేతలు పార్థసారథితో పాటు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది సో ఇది వైసీపీ పార్టీకి కృష్ణా జిల్లాలో పెను ప్రమాదంగా మారుతుంది పెను ప్రకంపనగా మారుతుంది సో జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ ఆల్రెడీ గుమ్మనూరు జయరాం విషయంలో కర్నూలులో ఏదైతే ఆలూరు టికెట్ ఇవ్వలేదని చెప్పి మంత్రి గుమ్మనూరు ఇప్పటికే అలకబూనున్నాడు బొజగించే ప్రయత్నం చేసినా ఆయన ససేమిరా అంటున్నాడు ఆల్రెడీ కార్యకర్తలతో సమావేశం కూడా ఏర్పాటు చేశాడు సో అది అలా ఉంటే వెంటనే ఇక్కడ పార్థసారథి సో వీరంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే వీరంతా సీనియర్ బొత్స కూడా కొద్ది గొప్ప అలగుతూ ఉన్నట్టు ఆల్రెడీ ఒక వార్త నడుస్తుంది అంటే పార్టీలో ఉన్న సీనియర్ నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతో ఉన్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల వారిని అవమానించే విధంగా వ్యవహరిస్తున్నాడు కనీసం వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోకపోవటం ఐదేళ్లలో ఎప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవటం ఇవన్నీ కూడా వాళ్ళు అవమానాలుగా భావిస్తున్నారు ఒకప్పుడు మంత్రులుగా చేసి ఎంతో పేరున్న మమ్మల్నే జగన్మోహన్ రెడ్డి ఇలా ఏకముఖలాగా తీసి పడేసాడంటే అది మేము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పి నిన్న పార్థసార్థి అయోధ్య రామరెడ్డికి అయితే తేల్చి చెప్పడం జరిగింది దీంతో దాదాపుగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనపడుతుంది రేపో మాపో పార్టీ కి అలాగే సభ్యత్వానికి కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని చెప్పి ఊహాగానాలు వస్తున్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన బుజ్జగించడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు నిన్న కానివ్వండి ఈరోజు కానివ్వండి కొడాల నాని లాంటి వాళ్ళందరూ కూడా ఆ కీలక నేతలందరూ కూడా ఎడతెగని ఆ సంప్రదింపులైతే జరుపుతున్నారు బట్ దేనికి కూడా పార్థసారథి అయితే ఒప్పుకోవటం లేదు ఇప్పటివరకు జరిగిన అవమానాలు చాలు ఇక ముందు పార్టీలో అవమాన పడాలని అనుకోవటం లేదు కాబట్టి మా మాన మమ్మల్ని వదిలేయండి మీరు టికెట్ ఎవరికి కావాలి వాళ్ళకి ఇచ్చుకోండి నిన్నటి వరకు కనీసం పెనమలూరు టికెట్ ఇస్తే పోటీ చేద్దామనుకున్నా కానీ ఇంత అవమానం జరిగిన తర్వాత ఇప్పుడు మీరు టికెట్ ఇచ్చినా సరే నేను అక్కడ వైసీపీ నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసే అవకాశం లేదని తేల్చి చెప్పాడు ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా ఒక ప్రచారం కూడా నడుస్తుంది టీడీపీ అధినాయకత్వంతో ఆ సంప్రదింపులు జరపడంతో వాళ్ళు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగాను ఏదైతే సభ జరగబోతుంది ఈ నెల పద్దెనిమిదిన గుడివాడలో ఒక బహిరంగ సభ జరగబోతుంది కృష్ణా జిల్లా ఆ బహిరంగ సభలోనే తీర్థం పుచ్చుకోవాలని ఆ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది తనతో పాటు మరికొంతమంది నేతలు కూడా అదే సమయంలో తెలుగు తెలుగుదేశం పార్టీ పుచ్చుకునే అవకాశం ఉందని చెప్పి ఆ ఊహాగానాలు అయితే వస్తున్నాయి అంటే ఎన్నికల దగ్గర పడే కొంది జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ ఉంది ఎక్కడా కూడా చేరుకునే పరిస్థితి లేకుండా ముఖ్యంగా కీలక నేతలు సీనియర్ నేతలందరూ ఒక్కొక్కరిగా బయటికి వెళ్ళడం అనేది వైసీపీకి కోలుకోలేని దెబ్బకైతే అయితే మారుతుంది మరి దీని మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా మాట్లాడకపోయినప్పటికీ కూడా పార్దసారి తన సన్నిహితుల వద్ద ఆల్రెడీ జరిగిన విషయం మొత్తం కూడా చెప్పి ఇక వైసీపీలో అవమానాలు భరించడం కంటే తెలుగుదేశం పార్టీలోకి వెళితే గౌరవం ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలిసింది అయితే టీడీపీ నుంచి టికెట్ వస్తుందా లేదనేది పక్కన పెడితే టికెట్ రాకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీతో ఉంటే భవిష్యత్తులో ఏదో ఒక అవకాశం ఉంటుందని ఆశావాహంతో ఉన్నట్టున్నాడు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వైసీపీ అనేది మునిగిపోయానావా రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు కష్టమైనా నడిచారు అంటే అప్పుడు గెలిచే పరిస్థితి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు బట్ ఇప్పుడు తలగిందులుగా తపస్ చేసినా వైసీపీ పార్టీ గెలుపు అనేది సాధ్యం కాదు అవి సర్వేలు చెబుతున్నమాట కాబట్టి ఈ పార్టీలో ఉండడం కంటే వేరొక పార్టీలో టికెట్ లేకపోయినా అందులో గెలితే భవిష్యత్తు ఉంటుంది గౌరవం ఉంటుందనే ఆలోచనలు అయితే ఉన్నట్టుకున్నారు టీడీపీ టీడీపీలో తెలుసు టీడీపీలో ఎవరికి కూడా అవమానాలు అనేవి ఉండవు తెలుగుదేశం పార్టీ అందరినీ గౌరవిస్తుంది ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే ఒకవేళ ఎవరైనా తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళినా హుందాగా వెళ్తారు తప్ప విమర్శలు చేసి అయితే ఎవరు వెళ్ళరు ఇది కొడాలి నాని ఆ వలపనేని వంశీ ఇలాంటి కొంతమంది తప్ప తల్లిపోలదాయి రొమ్ము గుద్దే ఇలాంటి కొంతమంది తప్ప మిగతా ఎవరు కూడా తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్ళినప్పటికీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేసిన ఘటనలు అయితే ఎక్కడ లేవు ఎందుకంటే మన చాలా మంది నేతలు ఇప్పుడు వైసీపీలో ఉన్న కీలక నేతలందరూ కూడా టీడీపీ నుంచి వచ్చిన కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి వెళితే గౌరవం ఉంటుందని భావిస్తున్నట్టుగా అయితే తెలిసింది మరి దీని మీద పార్థసారథి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటాడు అనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాలి